అనాథ శవానికి అమ్మఒడి నిర్వాహకులు పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలను నిర్వహించారు. వివరాలకు వెళ్తే చిత్తూరు నగరంలోని కూలీనాలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 52 సంవత్సరాల వయసు కలిగిన విజయ్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం 10:30 ప్రాంతంలో చిత్తూరు నగరంలోని ఓటీకే రోడ్ పాత ప్రీతం ఆసుపత్రి ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అక్కడి సిబ్బంది 2వ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అతని భార్య పిల్లలకు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో విజయ్ భార్య పిల్లలు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో 2వ పట్టణ పోలీసులు నగరంలోని అమ్మఒడి నిర్వాహకులు పద్మనాభ నాయుడుకు సమాచారం ఇవ్వగా మృతుడి అక్క పిల్లల ఆధ్వర్యంలో అమ్మఒడి బృందం అనాథ మృతదేహానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలను నిర్వహించారు. ఇందులో అమ్మఒడి బృందం 12వ వార్డ్ కార్పొరేటర్ మధుబాబు రెడ్డి, పూలధనమ్మ, లయన్ మల్లి ఆచారి, బ్రహ్మచారి, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, గణేష్, చండీప్రభ, నవీన్ రెడ్డి, సాయి, తారక్, వెంకి, కమల్ తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి చేసిన సేవలను 2వ పట్టణ పోలీసులతో పాటు స్థానికులు అభినందించారు.